ఆద్యంతం ఉత్కంఠతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా 25వ భాగం. వీడు కిరణ్, నాకు దత్తపుత్రుడు. ఇక నుంచి వీడి మంచి చెడులన్నీ నా బాధ్యత. వీడిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నా అభిప్రాయం. బాగుందా అని అడిగాడు. మీరు తలుచుకుంటే కానిదేదుంటుంది సార్. మీ ఆలోచన అమోఘం. ఈ కుర్రాడు మంచివాడు, వీడి పెద్దవాళ్లు నాకు తెలుసు అన్నాడు పర్సనాలిటీ. నేనేదో గొప్ప పని చేస్తున్నానని నీతో చెప్పి నీతో పొగిడించుకునేందుకు నిన్నిక్కడికి రప్పించలేదు అని నంజుండస్వామి అంటూ ఉండగా కాఫీ కప్పులతో ఎంటర్ అయింది అతని భార్య. కిరణ్ గడికి కాఫీ ఏది? ఆమె రెండు కప్పుల్ని తీసుకురావటాన్ని గమనించి అడిగాడు నంజుండస్వామి. వాడు ఇందాకే తాగాడు. వరుసపెట్టి కాఫీలు తాగితే ఆరోగ్యం చెడుతుంది అన్నది ఆమె. నువ్వివాళ మాతోనే భోజనం చేస్తున్నావు, లోపలికి పోయి అమ్మగారికి హెల్ప్ చేయి, నేను కాలిముత్తుతో కాసేపు మాట్లాడాలి అన్నాడు నంజుండస్వామి. ఆయన మాట్లాడబోయేదేమిటో, అది తనను గురించి అయి ఉంటుందేమో అని ఆలోచిస్తూ అతని భార్య వెనకే లోపలికి పోయాడు కిరణ్. కిరణ్ని ప్రైవేటుగా డిగ్రీ చదివించి ఐపీఎస్ పరీక్షలకు పంపిస్తాం. ఈ లోపల వాడికి ఖాళీ ఉన్నప్పుడల్లా నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు వాడికి మన సిటీలో జరిగే దొంగ పనుల గురించి వివరంగా చెప్పు. నేరస్తుల్ని గురించి, వారి జీవితాల్ని గురించి వాడికి పూర్తిగా అవగాహన ఏర్పడాలి. అర్థమైందా? పర్సనాలిటీని అడిగాడు నంజుండస్వామి. అయ్యగారు, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు, అయోమయంగా చూస్తూ అన్నాడా పర్సనాలిటీ. నేను మరాఠీలో మాట్లాడటం లేదు. మా కిరణ్ గాడు పోలీస్ ఆఫీసర్ అవటానికి ముందే నేరస్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాడిని ఒక ప్రత్యేకమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే ట్రైనింగ్ మొదలు పెడుతున్నాను. చట్టపరంగా చేసే పనుల సంగతి నేను చూసుకుంటాను, చట్ట విరుద్ధంగా జరిగే వాటిని గురించి నువ్వు చూసుకోవాలి. ఎందుకయ్యగారు ఇంత శ్రమ? ఇది శ్రమ కాదు, పట్టుదల. తమకు అడ్డు వచ్చిన అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా నరికి ముక్కలు చేసే ఒక రాక్షస గ్యాంగ్ మీదకి మా కిరణ్ని పంపించాలి. అందుకు వాడికి ఈ శిక్షణ చాలా అవసరం. మీరెంత పట్టుదలగా ఉంటే నేను కాదని ఎలా అంటానయ్యగారు? అలాగే చేస్తాను. కేడీల్లో నెంబర్ వన్ కేడీ, గూండాల్లో నెంబర్ వన్ గూండా, దాదా అంటే కిరణ్ అని అంతా అనుకునేలా ట్రైనింగ్ ఇస్తాను. వాడికి నేరాల పట్ల అవగాహన మాత్రమే ఏర్పడాలి, నేరాలు వాడు చేయకూడదు. ఉత్సాహం అధికమై నువ్వు వాడిని ఇంకో మార్గంలోకి మళ్లించకు అంటూ అతడిని హెచ్చరించాడు నంజుండస్వామి. వెనకాల మీరు కాపలా ఉండగా అటువంటి పని ఎందుకు జరుగుతుంది అయ్యగారు? అలాగే చేస్తాను, మంచి రోజు చూసుకొని ట్రైనింగ్ మొదలు పెడతాను అంటూ సోఫాలో నుంచి లేచాడు కాళీముత్తు. అతన్ని పోర్టుకో వరకు సాగనంపి లోపలి గదుల్లోకి పోయాడు నంజుండస్వామి. కిచెన్ రూంలో అతని భార్యను ఒక కుర్చీలో కూర్చోబెట్టి వంట పని మొత్తం తనే చేస్తూ కనిపించాడు అతనికి కిరణ్. నోరు మూసుకొని పనిచేయటం లేదు అతను. అంతకు 2 రోజుల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమాను గురించి రకరకాల కామెంట్స్ చేస్తూ పనిచేస్తున్నాడు. గొంతు మార్చి ఆ సినిమాలోని క్యారెక్టర్స్ చెప్పిన డైలాగుల్ని అతను చెబుతుంటే పడిపడి నవ్వుతోంది నంజుండస్వామి భార్య. పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. ఆమె అంతగా నవ్వటం ఆ మధ్యకాలంలో ఏనాడూ చూసి ఉండలేదు నంజుండస్వామి. చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ముందు గదిలోకి వచ్చేశాడతను. గోడకు వ్రేలాడుతున్న మంజునాథుడి పటం ముందు నిలబడి చేతులు జోడించాడు. కిరణ్ గాడికి సాయం చేయాలని నేను నిశ్చయించుకున్నప్పుడు ఆ నిశ్చయంలో నాకు స్వార్థం లేదు, అతన్ని బాగు చేయటం కోసమే అలా నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు వాడి సాహచర్యం మా జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నది. ఇప్పుడు నాలో స్వార్థం ప్రారంభమైంది. వాడి పరిచయం అవిచ్ఛిన్నంగా కొనసాగేటట్లు చూడు స్వామి అని 2 చేతులు జోడించి ప్రార్థించాడు. ఆపు, కారాపు, డ్రైవర్ని హెచ్చరించింది ఆర్తి. సాయంత్రం 4 గంటలయ్యేసరికల్లా స్కూల్ వదులుతారని, బిడ్డను జాగ్రత్తగా తీసుకురమ్మనమని 1కి 2 సార్లు డ్రైవర్ని హెచ్చరించి మరీ పంపాడు బాలయ్య సాబ్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీ నాన్న నా గొంతు నులిమేస్తాడు, వెళ్ళిపోదాం బేబీ అన్నాడు ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ డ్రైవర్. ఆపు, ముందు కారు ఆపుతావా లేదా? ఎర్రబడిన ముఖంతో గట్టిగా అరిచినంత పనిచేసింది ఆర్తి. బ్రేక్ వేసి కారు ఆపాడు డ్రైవర్. వెంటనే కిందికి దిగింది ఆర్తి.
పరుగులాంటి నడకతో వెనక్కిపోయి వీధిని ఆనుకుని ఉన్న ఒక సందులోకి ఎంటర్ అయింది. బాప్రే బాప్, బద్మాషులు ఉండే సందది. వెళ్ళొద్దు బేబీ, వెళ్ళొద్దు అని అంటూ కార్ను వదిలి ఆమె వెనకే పరుగుతీశాడు డ్రైవర్. అతని మాటల్ని వినిపించుకోలేదు ఆర్తి. సూటిగా పోయి ఒక ఇంటి ముందు ఆగింది. ముడి ఊడిపోయిన జుట్టును పట్టించుకోకుండా ఇంటి ముందు చతికిలపడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది ఒక యువతి. తన చుట్టూ నిలబడి ఉన్నవారు ఎంత ఓదార్చినా ఆగటం లేదు. ఆర్తి వెనకాలే వచ్చిన డ్రైవరు వెంటనే గుర్తుపట్టాడు ఆమెను. మన దగ్గర పనిచేసి నెల రోజుల క్రితం జ్వరం వచ్చిందని పనిమానుకున్న డేవిడ్ భార్య ఈమె. ఆర్తికి మాత్రమే వినిపించేటట్లు చిన్నగా చెప్పాడు. నాకు తెలుసు, అందుకే వచ్చాను అంటూ చటుక్కున ముందుకు వంగి డేవిడ్ భార్య భుజం మీద చెయ్యి వేసింది ఆర్తి. ఉలిక్కిపడి తలెత్తింది డేవిడ్ భార్య. తనను పలకరించడానికి వచ్చింది ఎవరో గుర్తుపట్టి మరింత బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. 2 నిమిషాల పాటు వెయిట్ చేసినా ఆమె దుఃఖం ఉపశమించకపోయేసరికి అసహనంగా తల విదిలించి చిన్నగా కసురుకుంది ఆర్తి. ఏం జరిగిందో ముందు వివరంగా చెప్పు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు ఏడ్చి రాగాలు తిద్దువుగాని అంటూ హెచ్చరించింది. ఇందాక 4 గంటలకు 3 టోన్ పోలీసోళ్ళొచ్చి ఆడిని నలగపొడుస్తూ స్టేషన్కి తీసుకుపోయారు తల్లి. మీ దగ్గర పని మానుకున్నానని చెప్పినా వినిపించుకోలేదు. 14 రోజులు జ్వరంతో కటిక లంఘనాలు చేసిన మనిషి ఏమైపోతాడో తెలియటం లేదు అంది డేవిడ్ భార్య. నీ మొగుడికి వచ్చిన బాధ ఏమీ లేదు, పోలీసుల బారి నుండి అతన్ని బయటకు తీసుకువచ్చే బాధ్యత నాది. 7 పాపి నీ పనులు నువ్వు చూసుకో అన్నది ఆర్తి. అంత చెప్పినా కూడా ఆమె ఏడుపును ఆపకపోవటంతో మెల్లిగా యువతలకి వచ్చేసింది ఆర్తి. మనం చేస్తున్న పనుల్లో ఇటువంటివి చాలా సహజం బేబీ, పైగా వాడు మన దగ్గర పనిచేయటం లేదు, నువ్వు అనవసరంగా మనసు కష్టపెట్టుకోకూడదు అంటూ కార్ దగ్గరికి దారి తీశాడు డ్రైవర్. అతను ఊహించినట్లు కారెక్కి కూర్చోలేదు ఆర్తి. ఏదో ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఏంటి బేబీ, ఏమిటి ఆలస్యం? ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్. 10 రోజుల క్రితం ఒకసారి హాస్పిటల్కి వెళ్లి వస్తూ నాకు కనిపించాడు డేవిడ్. 3 టౌన్ స్టేషన్కి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ తనను వేధించుకు తింటున్నట్లు నాతో చెప్పుకున్నాడు. సాలోచనగా అన్నది ఆర్తి. వేధించుకు తింటున్నాడా, ఎందుకట? మరింత ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్. 2 రోజులకొకసారి స్టేషన్కి పిలిపించి అతి తక్కువ కాలంలో బాబాయ్ ఇంత పెద్దవాడు ఎలా అయిపోయాడో చెప్పమంటున్నాడట. మన దగ్గర పని మానుకున్నట్లు చెప్పినా వినిపించుకోవటం లేదట. డ్రైవర్ ముఖంలోని ఆశ్చర్యం మటుమాయమైపోయింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆ ఇన్స్పెక్టర్ ఎవరో చాలా తెలివైన వాడి మాదిరిగా ఉన్నాడు. బాలయ్య సాబ్కి తెలియజేయటం చాలా మంచిది అంటూ కార్ను స్టార్ట్ చేశాడు. అప్పుడు కూడా ఆర్తి కారెక్కలేదు. ఏమిటి బేబీ ఆలస్యం? అసహనంగా అడిగాడు డ్రైవర్. ఈ విషయాన్ని గురించి బాబాయికి తెలియజేయకూడదు, స్థిరమైన కంఠంతో అన్నది ఆర్తి. అదిరిపడి స్టార్ట్ చేసిన ఇంజన్ని ఆఫ్ చేశాడు డ్రైవర్. బాలయ్య సాబ్కి విషయం తెలియకూడదా? ఎందుకని బేబీ? విడ్డూరంగా చూస్తూ అడిగాడు. బాబాయ్ ఇంకా నన్ను ఏమీ తెలియని పసిబిడ్డ మాదిరిగానే ట్రీట్ చేస్తున్నాడు. నేను పెద్దదాన్ని అవుతున్నానని తన మాదిరిగానే నేను కూడా తెలివిగా ఎత్తులు వేయగలనని తెలియజెప్పాలి అన్నది ఆర్తి. వద్దు బేబీ, నీకిలాంటి ఆలోచనలు రాకూడదు. హాయిగా చదువుకోవాలి, అందరికంటే పెద్ద చదువులు చదువుకోవాలి, చక్కగా పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాలి. ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు అంటూ నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు డ్రైవర్. ఆ మాటల్లో ఒక్క మాటను కూడా చెవిన వేసుకోలేదు ఆర్తి. 3 టౌన్ ఇన్స్పెక్టర్ తనను వేధిస్తున్నాడని డేవిడ్ చెప్పిన రోజు నుంచి ఆలోచిస్తున్నాను. డేవిడ్ ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచటం వల్లనే ఇవాళ జరిగిందేమిటో మనకు తెలిసిందే. నా తెలివితేటల్ని బాబాయికి తెలియజేసేందుకు చక్కటి అవకాశమిది అంటూ అప్పుడు కారులో కూర్చుంది. ఇంజన్ని స్టార్ట్ చేసి ఇంటివైపు పోనీయబోతున్న డ్రైవర్ని అటుకాదని వారించి 3 టౌన్ స్టేషన్ దగ్గరికి పోనీయమని చెప్పింది. ఆఖరిసారిగా ఆమె ఆలోచనల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు డ్రైవర్. ఇంటికి పోయి తీరికగా ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు, ఇప్పుడు స్టేషన్కి వద్దు బేబీ అని కూడా అన్నాడు. ఆమె మొండిగా తల అడ్డం తిప్పటంతో ఆ సమయంలో చేసేదేం లేక కార్ను స్టేషన్ దగ్గరికి పోనిచ్చి 100 గజాల దూరంలో ఆపాడు. అక్కడ హెడ్ కానిస్టేబుల్ బాబాయికి తెలుసు, పిలుచుకురా
కార్లో నుంచే అతనికి ఆర్డర్ ఇచ్చింది ఆర్తి. 10 నిమిషాల తరువాత వచ్చాడు హెడ్ కానిస్టేబుల్. నెల నెల మీకు ముట్టవలసిన మామూలు తారీఖులు తప్పకుండా ముడుతోంది, అయినా సరే డేవిడ్ని పట్టుకురావటంలో మీ ఉద్దేశం? టీవీగా అడిగింది. కొత్త ఇన్స్పెక్టర్ గారికి ఆ మామూళ్ళు చాలటం లేదమ్మా, ఎక్కువ ఇవ్వమని అడిగితే బాలయ్య సాబు ఒప్పుకోవటం లేదు, అందుకే డేవిడ్ని పట్టుకొచ్చాడు. వాడు మీ దగ్గర పని మానుకున్నాడు కాబట్టి వాడిని గురించి మీరు పట్టించుకోరని అతని ఉద్దేశం. ఒకవేళ పట్టించుకోవాలనే కోరిక ఉన్నా అందుకు ఆలస్యమవుతుందని, ఈ లోపల బాలయ్య సాబు లొసుగుల్ని గురించి తను పూర్తిగా తెలుసుకోవచ్చని అనుకుంటున్నాడు. ఇంట్రోగేషన్ మొదలైందా? ఇంకా లేదు తల్లి, ఈ రాత్రికి ప్రారంభం కావచ్చు అంటూ అనీజీగా స్టేషన్ వైపు చూసి తన మాటలు వినేందుకు పరాయి వారెవరూ అక్కడ లేరని తెలిసినా గొంతు తగ్గించాడు హెడ్ కానిస్టేబుల్. మీరు డేవిడ్ని బయటకు తీసుకుపోదలుచుకుంటే వెంటనే చేసేయండి ఆ పనిని. కొత్త ఇన్స్పెక్టర్ కరోడా తను అనుకున్న పనిని పూర్తి చేయందే నిద్రపోడు అని చెప్పాడు. నువ్వు ఒక పని చేయి. చేస్తావా? అడిగింది ఆర్తి. ఆరితీరిన మనిషి మాదిరి అత్యంత హుందాగా మాట్లాడుతున్న ఆర్తిలో ముక్కుపచ్చలారిని పసిబిడ్డ అగుపించలేదు డ్రైవర్కి. బాలయ్య సాబ్ తెలివితేటల్ని పుణికిపుచ్చుకున్న ఆర్గనైజర్ కనిపించింది. మీతో మాట్లాడానని తెలిస్తే కొత్త ఇన్స్పెక్టర్ నా గొంతు నులిమి చంపేస్తాడు, భయం భయంగా అన్నాడు ఆమె చేయమంటున్న పనేమిటో అసలేమాత్రం తెలియని హెడ్ కానిస్టేబుల్. కొత్త ఇన్స్పెక్టర్ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు డేవిడ్తో భయపడవలసిన పనిలేదని చెప్పు. రేపు మహా అయితే ఎల్లుండి సాయంత్రం ఈ వేళకల్లా అతన్ని విడిపిస్తానని చెప్పు. నేనే స్వయంగా వచ్చానని అతనికి అర్థమవ్వాలి, తెలిసిందా? ఒక్కొక్క మాటను ఆచితూచి ఉపయోగిస్తూ అన్నది ఆర్తి. అలా చెప్పటం వల్ల జరిగేదేమిటో అర్థమై ఆవులించినంత పనిచేశాడు డ్రైవర్. కొత్త ఇన్స్పెక్టర్ ఎన్ని హింసలు పెట్టినా తట్టుకుని నిలబడే మానసిక స్థితిని డేవిడ్ పొందుతాడు. బాలయ్య సాబ్ని గురించి పొరపాటును కూడా బయటపెట్టడు. ఒకవేళ దెబ్బల్ని భరించలేక పెదవులు విప్పితే బయటకొచ్చిన తరువాత బాలయ్య సాబ్ చేతిలో చావు తప్పదని అతనికి క్లియర్గా అర్థమవుతుంది. ముక్కుపచ్చలారని పసిబిడ్డ ఎంతెంత పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తోంది. ఆర్తి మాటలకు అయిష్టంగానే తల ఊపి అవతలికి పోకుండా నిలబడ్డాడు హెడ్ కానిస్టేబుల్. ఆమె వంక డ్రైవర్ వంక మార్చి మార్చి చూడసాగాడు. నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా? డ్రైవర్ని అడిగింది ఆర్తి. లేవు తల్లి, చిల్లర పైసలే ఉన్నాయి, జోబులు తడుముకుంటూ చెప్పాడు డ్రైవర్. అయితే నువ్వు ఒక పని చెయ్యి అంటూ హెడ్ కానిస్టేబుల్ వైపు చూసింది ఆర్తి. ఒక గంట గడిచిన తర్వాత లాల్పూడి సెంటర్లో జిన్నా కేఫ్ దగ్గరికి వచ్చాయి, 500 ఇస్తాడు సరేనా అని అడిగింది. పెట్రోమాక్స్ లైట్ మాదిరి గప్పుమని వెలిగింది అతని వదనం. అలాగే తల్లి, తప్పకుండా వస్తాను, లాల్పూడి సెంటర్లో వెయిట్ చేస్తాను అంటూ స్టిఫ్గా సాల్యూట్ చేసి గబగబా స్టేషన్ వైపు వెళ్ళిపోయాడు. ఇంటికి పోదామా బేబీ అన్నాడు డ్రైవర్. ఇంటికి మనం ఇప్పుడప్పుడే పోవటం లేదు, లాల్పూడి సెంటర్కే పోవాలి సర్దు కూర్చుంటూ అన్నది ఆర్తి. దాదాపు 10 నిమిషాలు సమయం పట్టింది వారికి అక్కడికి పోవటానికి. సెంటర్ చేరుకోగానే డ్రైవర్ని అక్కడున్న జిన్నా కేఫ్లోకి పంపించింది ఆర్తి. బాలయ్య సాబ్ పెట్టుబడి పెట్టడం వల్ల ఓపెన్ అయిన హోటల్ అది. ఆర్తి సైగను చూసి క్యాష్ బాక్స్లో నుంచి 500 తీసి డ్రైవర్ చేతిలో పెట్టాడు క్యాషియర్. హెడ్ కానిస్టేబుల్ రావటానికి ఇంకా టైం ఉంది, ఈ లోపల నువ్వు వెళ్ళి టిక్కాని పిలుచుకురా, త్వరగా రమ్మని చెప్పు డ్రైవర్కి చెప్పింది ఆర్తి. అయ్యో బాబోయ్, టిక్కాని పిలుచుకురావాలా? వాడితో మనకి పనేవిటి తల్లి, వాడేం చేస్తూ ఉంటాడో నీకు తెలుసా? ఆశ్చర్యం, ఆందోళన, భయం అన్నీ కలగలిపిన కంఠంతో అడిగాడు డ్రైవర్. తెలుసు, అమ్మాయిలను అటు ఇటు పంపిస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళిరా ముక్తసరిగా అంది. అమ్మాయిలతో వ్యాపారం చేసే టిక్కా గురించి తెలిసిన ఆమె తమ దృష్టిలో ఇంకా పసిబిడ్డగానే ఎలా ఉండిపోయిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ పరుగులాంటి నడకతో ఓ సందులోకి పోయాడు డ్రైవర్. బాలయ్య సాబ్ బిడ్డ తన కోసం వచ్చిందనేసరికి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి కాబోలు. నీరసంగా అడుగులు వేస్తూ వచ్చాడు ఆ సందులో నివసించే టిక్కా. అమ్మా, నాతో నీకు పనేంటి తల్లి, బాలయ్య సాబ్కి తెలిస్తే నా బతుకు బండరాయి అయిపోతుంది దీనంగా చూస్తూ చిన్న కంఠంతో అన్నాడు. బాబాయ్కి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు, నువ్వొక పని చేయాలి. చేస్తావా అని అడిగింది ఆర్తి అతన్ని కూడా.